వెల్కమ్ టు స్పెషల్ టైం. ఆధునిక భారతదేశం ఎటువైపు పయనిస్తోంది? ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వాలే ప్రజల్ని ఇబ్బంది కలగజేయడం ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా? ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో భద్రతను పక్కన పెడితే సౌకర్యాల మాటేంటి? సరైన రోడ్లు ఉండవు, కానీ రోడ్ ట్యాక్స్ కట్టాలంటారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, మున్సిపల్ ట్యాక్సీ కట్టాలంటారు. సరైన విద్యుత్ సదుపాయం ఉండదు, కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్. ద్విచక్ర వాహనం, ఆటో, ఇవన్నీ సామాన్యుల వాహనాలు. చాలీ చాలని బ్రతుకులు కదా. కారు కొనుక్కోలేని మిడిల్ క్లాస్ వ్యక్తి బైకు మీద పరిమితికి మించి ముగ్గురు ప్రయాణిస్తారు. ఆటో నడుపుకొని పొట్ట నింపుకునే వ్యక్తి ఓ ఇద్దరిని ఎక్కువగా కూర్చోబెట్టుకుంటాడు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించడం ముమ్మాటికి తప్పే. కానీ ప్రభుత్వం చేసే పనేంటి? బైక్ మీద ముగ్గురు వెళ్తే ఫైన్ వేసే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో చూస్తోందా? ఆటోలో ఎక్కువ మంది ప్రయాణిస్తే సీట్ చేసే అదే ప్రభుత్వం ట్రైన్లో ఎంతమంది వేలాడుతూ వెళ్తున్నారో కనబడడం లేదా? ఒకే బోగిలో వందల మంది ఒకరి మీద పడి ఒకరు వెళ్తుంటే మీకెంత ఫైన్ వేయాలి? ఇది ఇవాళ స్పెషల్ టైం. మీ రమేష్ పోతరాజు.